మీరు అన్నారు కదా వెయ్యని, నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో ఈ రోజుటికి నువ్వు ఇచ్చిన ఆస్తులు విలువ, నేను పోంగొట్టుకునే ఈరోజు నేను నేను చెప్పిన ఏది కూడా నేను పోంగొట్టుకుని అమ్మిన అన్ని కూడా ఇట్ ఇస్ ఆన్ రికార్డ్. మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళితే నా తండ్రి పేరు మీద, నా పేరు మీద, మా అమ్మ పేరు మీద ఉన్న ఇస్కాన్ సెట్ ఎన్నెన్ని ఎకరాలు అమ్మి అన్నది మీరు రిజిస్టర్ ఆఫీస్లో తీసుకోవచ్చు. 3.5 ఎకర చౌడుగుంట్లో ఉన్నది నా తండ్రి పేరు మీద ఉన్నది నేను అమ్మే. టెక్కామెట్లో ఉన్న సైటు నాకు వారసత్వంగా వచ్చిన సైటు నేను అమ్మే. నా కుటుంబం కానీ వెతుక్కోవచ్చు, సైట్ కూడా చూసుకోవచ్చు, ఎవరెవరు సంతకాలు పెట్టాము. ఇరగాలమ్మ గుడి దగ్గర ఉన్న సైటు మా కుటుంబం నుంచి నాకు వచ్చిన సైటు. కావాలంటే దీంట్లో నేను అమ్మింది ఏదైనా కూడా దీంట్లో నేను చెప్పిన వాల్యుయేషన్ మీరు ఎక్కడికైనా వెళ్ళి కనుక్కోండి, ఇది 1 రూపాయి అయినా తక్కువ ఉంటుందని. 100 కోట్ల పైగా ఈ రోజున ఆస్తులు నేను అమ్మిన్నా, దీంట్లో 1 రూపాయి అయినా తక్కువ ఉందా? ఈ రోజు నువ్వు ఇచ్చిన ఆస్తుల్లో ఎస్ దంతోలు గ్రామంలో ఉన్న భూమి 27 ఎకరాల భూమి, దామరమడుగులో 2.5 ఎకర భూమి 8-9 కోట్లు 10 కోట్లు, ఇంకేదన్నా ఉన్నా ఆడపడిన కూడా ఎంత, ఇంకోటి నాకు చెన్నైలో 50 కోట్లు, చెన్నై కాదు ఈ జిల్లా దాటి, నెల్లూరు జిల్లా దాటి నాకు జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సెంటు భూమి కూడా లేదు. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, నా డబ్బులు నా కుటుంబ సభ్యుల బినామీల పేరు మీద కానీ, అర్థమైందా? నా ఆస్తులు నా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ, నా బంధువుల పేరు మీద కానీ ఒక సెంటు భూమి కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నా ఆస్తులు ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా లేవు. ఏదైనా ఉంటే ఒక చిన్న సైటు నా పెళ్లికి నా భార్యకి కట్టంగా హైదరాబాద్లో 5-8 సెంట్లు 9 సెంట్లు ఇచ్చారు. అది కూడా ఆడంది కూడా తెలియదు, మేబీ ఉండొచ్చు, అది కూడా ఉందో లేదో అది కూడా ఉండొచ్చు అంతే. ఇది తప్ప అది కూడా నాది కాదు. ఎక్కడ నెల్లూరు జిల్లా తప్ప తమిళనాడు దేవుడు ఎరుగు, కర్ణాటక దేవుడు ఎరుగు, తెలంగాణ దేవుడు ఎరుగు, నేను చెప్పింది నేను జిల్లా దాటి కూడా ఒక సెంటు భూమి ఉన్నా నువ్వు ఇచ్చిన వాటిలన్నింటి మీద, ఈరోజు నేను ఇచ్చిన వివరణ మీద నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర స్వామిది ప్రమాణం చేయమని, చిత్తశుద్ధి ఉన్నాడు, నిజాయితీగా ఉన్నవాడిని, ధైర్యం ఉన్నవాడిని. 2016లో నా మీద ఒక నింద వేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ప్రమాణం చేశా, నిజాయితీ ఉన్నాడు కాబట్టి 2019లో ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయ్యా, మళ్ళీ నిజాయితీతో ప్రమాణం చేస్తా. రేపు ఇదే నా నియోజకవర్గంలో ఉన్న నాకు కంచు కోటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచు కోటైన వెంకటేశ్వరంలోకి సంబంధించి ఆ వెంకటేశ్వరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే రేపు 10 గంటలకి నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద, ఈరోజు నేను ప్రెస్లో మాట్లాడిన ప్రతి అక్షరం మీద కూడా రేపు నేను 10 గంటలకు ప్రమాణం చేసేదానికి నేను సిద్ధం. నువ్వు వచ్చినా నువ్వు రాకపోయినా, నీ మనుషులు వచ్చినా నీకు రాకపోయినా, నీ ఒంట్లో దమ్మున్నా నీ ఒంట్లో చేవ లేకపోయినా, నాకు నిజాయితీ చిత్తశుద్ధి ఉంది. ఈ అలిగేషన్స్ అన్నిటికి కూడా ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ నలుమూలలో ఉన్న నలుగురు అనిల్ కుమార్ యాదవ్ మీద రకరకాల కారణాల రకరకాల దందాలు అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా నమ్మినోడి నమ్ముతాడు, నమ్మనోడు నమ్ముడు, ఆ వెంకటేశ్వర స్వామి నేను చెప్పింది నిజమైతే 2024లో నన్ను గెలిపించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో మంత్రిని చేస్తాడు. నేను నమ్మే వెంకటేశ్వర స్వామికి, మా కుటుంబానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి మా దైవమే. రేపు 10 గంటలకు ప్రమాణం చేస్తా. ఈరోజు మీకు కూడా ఒకటి చెప్తా ఉన్నా, అయ్యా లోకేష్, 2014 నుంచి 2019 దాకా మేము ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడా కూడా ఏమీ చేయలేదు. మేము మా ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయం చేశాము. ఆ ఖజ్జూరపు నాయుడు ఇచ్చిన 2 ఎకరాలలోనే మాకు బంగారు గని పడింది. ఆ బంగారు గనిలో ఉంచే బంగారం తీసి మేము రాజకీయం చేశాము. మేము ఎక్కడా చేయలేదని నువ్వు, నేను వెంకటేశ్వర హౌన్సిల పాదయాత్రలో ఎక్కడైనా చిన్న దేవాలయం ఉన్నా కూడా ప్రమాణం చేయి. నువ్వు నీలో నిజాయితీ ఉంటే నువ్వు లోకేష్ కాదు, నువ్వు పులికేశి కాదు, ఎర్రి పుష్పం కాదు, నేను లోకేష్ అంటే ప్రమాణం చేయమని అడుగుతా ఉన్నా. ప్రమాణం చేసే ధైర్యం నీకుందని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీ విజ్ఞతకు వదిలేస్తా అట్టని చెప్పి మీరు చేయరని నేనేం చేయను కదా. రేపు 10 గంటలకు చేసి తీరుతున్నా రేపు. అలాగే నారాయణ గారు అడుగుతున్నా, అయ్యా అమరావతిలో నీకు బినామీలు పొలాలు లేవని, మేము ఎక్కడా కూడా కాలేజ్ ఫీజులు అక్రమాలు చేయలేదని, మేము పెంచి దోపిడీలు చేయలేదని ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం ఆయనకు కూడా ఉందని అడుగుతా ఉన్నా. ఎక్కడ కూడా మెడికల్ కాలేజ్ కరోనా టైంలో మేము డబ్బులు పెద్దగా గుచ్చుకోలేదని, మాకు ఎక్కడ బినామీల పేరు మీద ఆస్తులు లేవని అని ఈరోజు నారాయణ ఆయన కూడా ప్రమాణం చేసే ధైర్యం చిత్తశుద్ధి వాళ్ళకు ఉందని అడుగుతా ఉన్నా. ఉంటే వచ్చి ప్రమాణం చేయండి. ఇదే కదా అడుగుతా ఉన్నా. ఈరోజు నేను 2 సార్లు ఎమ్మెల్యేని మంత్రిని,
నా స్థాయికి సంబంధించి ఎవరైనా వచ్చి ప్రమాణం చేయమనండి. తెలుగుదేశం పార్టీలో నాయకులు అందరం కూడా మేము ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకోలేదు, మాకు ఎక్కడ కూడా రూపాయి సహకారం అందలేదు. మేము చిత్తశుద్ధితో రాజకీయాలు చేశాం, నిజాయితీగా రాజకీయాలు చేశాం. ఈరోజు మీ పార్టీలోకి వచ్చిన శాసనసభ్యులతో సహా మేము సత్య హరిశ్చంద్రులమి, మచ్చలేని నాయకులమి, ఎక్కడ ఒక రూపాయి తీసుకోలేదు, ఒక లేఅవుట్కి సంబంధించి ఎక్కడ లక్షలు తీసుకోలేదని ప్రమాణం చేసే దమ్ము మీకుందని అడుగుతున్నా. ఎస్, అనిల్ కుమార్ యాదవ్కి నీ మీద నువ్వు ఇచ్చిన అలిగేషన్స్ మీద అన్నింటి మీద కూడా ప్రమాణం చేసే ధైర్యం, దమ్ము రేపు 10 గంటలకి వెంకటేశ్వరంలో నువ్వు చెప్పిన గూడూరు చెన్నూరు లో బృందావనంలో 4 ఎకరాలు, ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు, అల్లీపురానికి సంబంధించి, సాదాపురం సాదావరిపాలెం సంబంధించి, నాయుడుపేట లేఅవుట్కి సంబంధించి, ఇనమడుగులో అశ్విన్ లోకేష్ నువ్వు చెప్పి దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన మీద వేసిన అలిగేషన్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, ఒక రూపాయి నేను పెట్టలేదు, ఒక రూపాయి నేను తీసుకోలేదు అని చెప్పేదానికి. దీంట్లో కూడా నువ్వు చెప్పిన దాంట్లో కూడా దంతోలు దామరమడుగులో కూడా తప్పుడు లెక్కలు చెప్పావు. దానికి సంబంధించి కేవలం 26 చిల్లర ఎకరాలు, 1-2 ఎకరం మాత్రమే. దానికి సంబంధించి నేను చెప్పాను, నేను అమ్మిన ఆస్తుల గురించి కూడా చెప్పునుంటే బాగుండేది. నేను మంత్రి అయిన తర్వాత ఈరోజు లోకేష్ నాకు బాకీ చాలా ఉన్నాడు, ఇప్పుడు 1000 కోట్లు అని చెప్పాడు. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఎవరిస్తారు ప్లీజ్? ఒక పక్క నారాయణ నా మీద 200 కోట్లతో దింపాము, 200 కోట్లు 5 లక్షల పిల్లల మీద భారం వేసి 200 కోట్లు కావాలని వాళ్ళ మీద రక్తం పీల్చి పిప్పి చేసి ఆ డబ్బులు ఏదైతే పెట్టి నా మీద పెడుతున్నావో ప్లీజ్, నా డెఫిషిట్ మనీ 1000 కోట్లు అన్నావు, లాస్ట్కి కొండంతో ఎలికని పట్టినట్టు పట్టుమని 10-15 కోట్లు కూడా చూపించలేకపోయావు. నేను అమ్మిన ఆస్తిని మర్చిపోయి దాచిపెట్టావు. కాబట్టి ఈ 900 చిల్లర కోట్లు ఎప్పుడు ఇస్తావు లోకేష్? పులికేసి ఎది పుష్పం ఇస్తే అంత ఈకిపోయినా దయుంచి ఒక 200 కోట్లన్నా ఇస్తే మా నారాయణ మీద ఫైట్ చేస్తానని నాకు కూడా సులువుగా ఉంటుంది, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి విధంగా నా ఎన్నికలకి 50 లక్షలు ఇవ్వాలని చూశాడు, అదేవిధంగా నువ్వు కూడా ఒక 200 కోట్ల రూపాయలు నాకు చేరవేస్తే బాగుంటుందని, లేదా వీళ్ళ దగ్గర నుంచైనా ప్లీజ్ దయించి ఆస్తులన్నా నాకు ఇప్పించండి, ఈ ఆస్తులైనా నాకు ట్రాన్స్ఫర్ అన్నా చేయించండి. సునీల్ అన్నకి చెప్పా, అన్న 100 నువ్వు తీసుకో, 20 నాకు ఇవ్వు. బృందావనంలో మీకు చెప్పే పత్రికాలు ఎకరాలకి 3.5 ఎకరం మీరు తీసుకోండి, 6 ఎకరం నాకు ఇవ్వండి. ఇస్కాన్ సిటీలో 14 ఎకరాలు పోగొట్టుకున్నాను కాబట్టి ఆ 14 నాకు ఇచ్చి 73 ఎకరాలు మీరు కూడా ప్రెస్ వాళ్ళందరూ కూడా తీసుకోండి దయచేసి ప్లీజ్, మీకు కూడా బాగుంటుంది కావాలి. వీటి మీద లేదు ఈ ఆస్తులన్నీ అనీలియే అని ప్రమాణం చేయమనండి. ఈ ఆస్తులన్నీ అనీలియేనా, మిమ్మల్ని వదిలి ఈ అనీలియేనన్నా ప్రమాణం చేయమనండి. అదన్నా చేయండి, అది చేయలేము ఇది చేయలేము. బట్ట కాల్చి చేస్తానంటే కూర్చున్న దానికి నేనేమన్నా నీ ఇలాగ ఆల్పిత్ర ఉండి అనుకున్నా? అనీలకి టికెట్ రాదంటే, ఒరే నాకు టికెట్ రాదంటే నేను అసలు వీళ్ళు అడుగుపెట్టను కదా, దానికైనా సవాల్ స్వీకరించే తీము. ఒక మగాడిలాగా ఉంటా, బీ లైక్ ఎ మ్యాన్. మ్యాన్ ఒక నింద వేసినా అలిగేషన్ వేసినా ఫేస్ ఇట్. నాకు తెలిసి అన్నిటికీ వివరణ ఇచ్చినట్టున్నా, ఆయన ఇచ్చిన దీన్ని అన్నిటికీ కూడా ఆ 1000 కోట్లు నా బ్యాలెన్స్ డబ్బులు ఇచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను, లేదా వాళ్ళ దగ్గర నుంచైనా ఆస్తులు ఇప్పించండి. ఇప్పుడు ఆ సాదావారిపాలెం తెలుగుదేశం నాయకుడిదే కదా, రాయించేయబ్బా ప్లీజ్, మీ నాయకుడే కదా, రాయించేయ 12 ఎకరాలు హ్యాపీగా ఎలక్షన్ చేసుకుంటా. నిందలేసాం, తప్పించుకున్నాం, పులికేసి మాట్లాడద్దు. డాక్యుమెంట్ రిలీజ్ చేశాంట, ఒరే నాది నా పేరు మీద ఉన్నాయన్నీ డాక్యుమెంట్ రిలీజ్ చేసి, ఈ డాక్యుమెంట్లు అంటే ఎట్టబ్బా చెప్పు. నా 2014 మేము ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 2 ఎకరాల్లోనే బంగారు గనితోనే ఇన్ని సంవత్సరాలు ఎలక్షన్లు చేసాం, మాకెవరూ చేబుదిరి లేదు, మాకెవరూ సాయం చేయలేదు, మేము ఎక్కడా చేయలేదు అని చెప్పు. ధైర్యం ఉంటే చిన్న గుడిలో ప్రమాణం చేయి, నేనే వెంకటేశ్వర స్వామి కూడా వస్తున్నాను అట్ట, పాదయాత్రలు అనేది దేవాలయం ఉంటుంది కదా, ఆ దేవాలయంలో ప్రమాణం చేయి, నీకు ఒంట్లో దమ్ము ధైర్యం సిగ్గు శరం మానవ లజ్జ ఉంటుంది. అవతరుడి మీద మంత తేరకున్నాడా నిందలేసేదానికి, అవతరుడి మీద బురదేసేదానికి, నీ పక్కనే పార్టీలో చేరితే వాళ్ళందరూ సత్య హరిశ్చంద్రులు అయిపోతారా? కనీసం ఇచ్చినోడికైనా బుద్ధి లేదనుకో, బా వాడు ఎవడో కానీ ఇచ్చినోడు నా శ్రేయభిలాషనయ్య పాపమా, పాపం ఏదో చేయాలనుకున్నారు. నేను సామి చెప్తుంటా, ఇప్పుడు చెడపకి రాసేడే ఊరిని, నన్ను ఏదో వేసి పులికేసి ఇవ్వాలనుకున్నాడు. ఆ పులికేసి అని తెలియకపోయా ఈరోజు నా నెల్లూరు నగర ప్రజలకి ఈరోజు చెప్పుకునే అవకాశం నాకు వచ్చింది. రేపు ప్రమాణం చేస్తాను, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, దేవుణ్ణి నమ్ముతా, జాతకాన్ని నమ్ముతా, అన్నీ నమ్మేవాడిని నేను, అర్థమైందా? నేను వేస్తా, 2024లో దేవుడు చూస్తాడు. మీరు ప్రమాణం చేయాలి, మీకు దమ్ము లేదు కాబట్టి
మీలో ఒంట్లో నిజాయితీ లేదు కాబట్టి మీరు ప్రమాణం చేయరు. ఏం తప్పు చేయకపోతే ప్రమాణం చేయచ్చు. మీరు ఇచ్చిన దాంట్లో ఇది నాదే ఒప్పుకున్నా. నాది ఎంత ఉంది? 2.5 ఎకరా 2 కోట్లు 4 కోట్లు నా ఊర్లో. నేను అమ్మిన పొలం మాత్రం చెప్పరా? 2019 నవంబర్లో అమ్మానయ్యా, అది చెప్పరా?